ఎవరైనా హౌస్లో మాస్క్ పెట్టుకుని ఆడారు అనిపించిందా? మాస్క్లు అంటే నేను చెప్తా చూడు, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఆ వారంలో ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉన్నారు. అది వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కొన్ని వీడియోలు వచ్చాయి చూసా బయట, బో ముందే చాలా వీడియోలు బాగా అలాంటివి మనకు రాలే. కలిసి ఉన్నా సరే తెలుసున్నా సరే మేము తెలుసని ఒప్పుకునే మాట్లాడుకున్నామా, హ్యాపీగా ఉన్నామా? నాకు రాలేదయ్యా. కొంతమంది ఇలానే ఉంటారు, అలా చూస్తూ ఉంటారు. కొంతమంది ఎందుకు మాట్లాడతారో తెలియదు, కొంతమంది ఎందుకు మాట్లాడరో తెలియదు. దర్ ఓన్ ప్లే, అది నాకు అనవసరం. నేను మాత్రం ఇంతే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మాస్క్స్, నాకు అవసరం లేదు. నా ముఖానికి కప్పుకుంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు అది. కానీ అన్నీ నాకే రావాలి, అన్ని టాస్క్లు నేనే ఆడాలి, ఏదన్నా బిగ్ బాస్ ఏమైనా ఇచ్చినా కూడా, ఏదన్నా ఎలక్షన్స్ టైప్లో ఏమైనా పెట్టినా కూడా నాకే ఓట్లు వేయాలి మీరందరూ, ఈ మైండ్ సెట్ ఎందుకు ఉంది బ్రో? ఈవెన్ శివాజీ గారు కూడా చెప్పారు, ఎందుకు అన్ని అట్లా అడుక్కుంటున్నావు, వదిలేసి అని చెప్పి మీకు డైరెక్ట్గా చాలాసార్లు చెప్పారు. ఎక్కడ అడుక్కున్నానంటే, నేను క్యాప్టెన్సీలో నా బాల్ కొట్టద్దని అడుక్కున్నా నేను. అంతే అడుక్కోవడం అంటే, అవును ఒకనొకసారి నాక్సర్ కూడా అన్నారు, నువ్వు అడిగావా, నువ్వు అడిగితావా, నీదేమైనా హెల్ప్ చేయవు, నువ్వు అడిగావా, అడిగితే ఎవరైనా చేస్తారు, అడగకుండా ఎవరు చేయరు కదా అన్నారు కదా, అడుగుతున్నాను, తప్పేముంది అందులో. ఏది అది చెప్పనా, అది నామినేషన్ సంబంధించిన పాయింట్, దాన్ని చాలా రాంగ్గా పోర్ట్రేట్ చేశారు. నిజం చెప్తాను, అది నామినేషన్ సంబంధించిన పాయింట్. అరే నామినేషన్స్లో నువ్వు ఏం మాట్లాడతావురా, అసలు ఎవరు కానీ కన్ఫ్యూజ్ చేసే కుదరని నువ్వు అది మాడితే నా వరకు వస్తే నేను నిన్న చెప్తానన్నా, అది నామినేషన్స్ బయటకు వచ్చిన వీడియో ఈ పాటని తీసుకెళ్లి ఈ పాటకి జాయిన్ చేశారు. మరి నిజంగా నన్ను మా టీవీ సపోర్ట్ చేసింటే, నన్ను స్టార్మా సపోర్ట్ చేసింటే ఇలాంటి ఎడిటింగ్లు ఎందుకు చేస్తారు, సంబంధం లేని ఎడిటింగ్లు ఎందుకు చేస్తారు? నాకెవరు సపోర్ట్ చేయలేదయ్యా, నాకు నేనుగానే వచ్చా, నాకు నేనుగానే ఆడా. నిజం చెప్తానని చూడు, ఈ మాస్క్ ముచ్చాలు ఏమీ లేకోకుండా నిజం చెప్తాను, ఐఎమ్ ప్రౌడ్లీ టు సే దట్ ఐ ప్లేడ్. నేను అలానే ఉన్నా, ఎందుకంటే నన్ను చూసి నా స్కూల్ మేట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా ఊరు వాళ్ళు కానీ, మొత్తం ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ బయట ఎలా ఉన్నానో లోపల అలానే ఉన్నా, అంతే జోవియల్గా, అంతే నోటి దూల, అన్ని మాటలు, గొడవలు, కొట్లాట్లు, తిట్లు అలానే ఉన్నా. బట్ ఈ పరంగా మాత్రం లోపల మనకు బేసిక్గా మనకు ఎక్కడ లేదు, యాక్టింగ్ టాస్క్లు అవన్నీ ఇరక్కుటేసో కానీ ఈ పరంగా మాత్రం కొంచెం కొద్దిగా